చేతిరాత తలరాతనే మార్చగలదని డీసీపీ పాల్రాజ్ అన్నారు. చక్కని చేతిరాత వల్ల మార్కులు పెరుగుతాయని ఆయన అన్నారు. 10 నుండి డిగ్రీ వరకు ఇష్టపడి చదివితే ఆపై జీవితాంతం సుఖంగా ఉండవచ్చని ఆయన స్పష్టం చేశారు. ప్రభాస్ కళాశాలలో చేతిరాత గురించి జరిగిన కార్యక్రమంలో డీసీపీ పాల్రాజ్ పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్స్ను అందజేశారు. చేతిరాత శిక్షకుడు భువనచంద్ర నేతృత్వంలో విద్యార్థులకు చేతిరాతలో శిక్షణ శిబిరం ముగిసింది. ఈ శిబిరంలో శిక్షణ పొందిన విద్యార్థులకు డీసీపీ పాల్రాజు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చేతిరాత సరిగా ఉండటం ఎంతో అవసరమన్నారు. చేతిరాత తలరాతనే మారుస్తుందని ఎంతో మంది విషయంలో నిజమైందన్నారు. 10 నుంచి డిగ్రీ వరకు కష్టపడకుండా ఇష్టపడి చదవాలని ఆయన సూచించారు. విద్యార్థులకు చేతిరాతలో శిక్షణ ఇస్తున్న భువనచంద్రను అభినందించారు. కాపీ చేసుకుంటూ అక్షరాలను నేను నా తీర్పు తర్వాత మార్చుకోవడం జరిగింది. దాని తర్వాత ఆటోమేటిక్గా దానిలో క్లారిటీ రావడం, ఆ తర్వాత నేను రాసే పద్ధతిని బట్టి నాకు మార్క్స్ రావడం, ఈ విధంగా కెరీర్లో కూడా నేను ముందుకు పోవడం జరిగింది. కాబట్టి ఈ రోజున మీ అందరూ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అని గుర్తిస్తే మన తీర్పు తర్వాత మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని అనే సత్యాన్ని మనం చూపించగలిగితే ఇది మీరు జీవితంలో చాలా ఉపయోగం ఉంటుంది. ఈ తీర్పు రావాలి తర్వాత మీరంతా స్టూడెంట్స్ రకరకాల ఏజ్ పిల్లల్ని చిన్నపిల్లల దగ్గర నుంచి డిగ్రీ స్టూడెంట్స్ పీజీ వరకు ఇక్కడ చూస్తాను కాబట్టి కొన్ని విషయాలు చెప్తామని అనుకున్నాను. ఈ ప్రపంచంలో అన్నింటికంటే రోడ్డు వేయడం కష్టమే కదా. రోడ్డు వేయడం చాలా కష్టం, కాలు కొట్టడం చాలా కష్టం, బట్టలు ఉండడం చాలా కష్టం, మూటలు పోయడం చాలా కష్టం, చదువుకోవటం అన్నిటికంటే ఈజీ అండి చదువుకోవడం. కాబట్టి ఈ ప్రపంచంలో చదువు కంటే భువనచంద్ర మాట్లాడుతూ ఇప్పటి వరకు మన జిల్లాలో 10 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చామని వివరించారు. ఇప్పుడు దాదాపు నా దగ్గర రాష్ట్రంలో 10 లక్షల మంది పిల్లలు చేతిరాతపై శిక్షణ తీసుకుని ఉన్నారు. అందులో ఎంతో మంది మహానుభావుల పిల్లలు, అధికారుల పిల్లలు, ఎమ్మెల్యేలు, మంత్రుల పిల్లలకి చేతిరాతపై శిక్షణ ఇచ్చి ఉన్నాను. కావున ఈరోజు ఇప్పుడున్నటువంటి ఈ ప్రభాస్ కాలేజీలో, విజయవాడలో ఉన్నటువంటి కేదర్సరిపేటలో ప్రభాస్ పీజీ కాలేజీలో చేతిరాతపైన చివరిగా ఒక వర్క్షాప్ అనేది పెట్టడం జరిగింది. ఈ వర్క్షాప్కి ముఖ్యత తెలియనటువంటి గౌరవనీయులు శ్రీ ఎల్ పాలరాజు గారు, డిప్యూటీ కమిషనర్ పోలీస్ ఆఫీసర్ ఇక్కడికి విచ్చేసి విద్యార్థులను అభినందించి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చి నాకు ఉన్నటువంటి సపోర్ట్ని ఇచ్చి వెళ్ళినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కేటగిరీ 2 ఉత్తములు, పేరు వచ్చి కీర్తి కలిగి ప్రథమ. ఫస్ట్ కేటగిరీ ఉన్నతులు, డబ్బుతో కీర్తి కలగడం, కీర్తి కలగడం. సో చూడండి 10% ఏసీ భూమిలు ఉంటాయి, మిగతా 90% అందరూ కూడా ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఉన్నతుల ఉత్తముల ఉత్తములు. సో ఇలాగ దిగుల భువనచంద్ర సార్ గారు కూడా, సార్ గారు కూడా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చేతి రాతతో రాసేటువంటి ఏదైనా ఒక ఉత్తరం వచ్చినా సరే మనం ఏమనుకుంటామంటే ఎదుటి వ్యక్తి చాలా డిసిప్లిన్డ్, చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని అనుకుంటాం. రెండవది ఆ చేతి రాత బాగుండేదంట అతనికి చాలా క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది అని మనం అనుకుంటాం. మూడవది ఏంటంటే మీరు ఒక ఆన్సర్ని క్లియర్గా మంచి చేతి రాతతో రాస్తే అదే ఆన్సర్ని గర్వీస్గా రాస్తే మీకు మార్కులు కూడా చాలా తేడా ఉంటాయి. ఒక 5 క్వశ్చన్స్ మనం రాయాల్సి వచ్చినప్పుడు మొదటి 2-3 క్వశ్చన్స్ మన చేతి రాత బాగున్నప్పుడు అదే ఇంప్రెషన్ ముందుకు క్యారీ అవుతుంది, మార్క్స్ తీసుకురావాలి. చేతి రాతతో తలరాత మారుతుంది అనే దానికి కూడా నేను ఒక ఎగ్జాంపుల్, నేను కూడా వచ్చినప్పుడు చాలా గర్వించే రాసేవాడు. మా మదర్ టీచర్ అవ్వడం వలన నాకు కొన్నాళ్ళ ఫిఫ్త్ వరకు కూడా చేతి రాత బాగులేదు కదా. అదే అప్పట్లో కాపీరైట్ బుక్స్ అని చెప్పి కాపీరైట్ బుక్స్లో రాసేవాడు. ఇప్పుడు ప్రొఫెషనల్గా క్యారీ నేర్పించే వాళ్ళు ఆ టైంలో ఉండేవాళ్ళు కాదు, అంత అవకాశం ఉండేది కాదు.
స్లోగా ఆ కాపీ గుర్తు కాపీ చేసుకుంటూ అక్షరాలని నేను నా తెలుగు రాత మార్చుకోవడం జరిగింది. దాని తర్వాత ఆటోమేటిక్గా నాలో క్లారిటీ రావడం, ఆ తర్వాత నేను రాసే పద్ధతిని బట్టి నాకు మార్క్స్ రావడం, ఈ విధంగా ఆ కెరీర్లో కూడా నేను ముందుకు పోవడం జరిగింది. కాబట్టి ఈ రోజున మీ అందరూ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అని గుర్తిస్తే మన చేతి తర్వాత మన వ్యక్తిత్వాన్ని తెలియజేసుకుందని అనే సత్యాన్ని మనం చూపించగలిగితే ఇది మీరు జీవితంలో చాలా ఉపయోగపడుతుంది ఈ చేతి తర్వాత. తర్వాత మీరంతా స్టూడెంట్స్ రకరకాల ఏజ్ పిల్లల మీద చిన్నపిల్లల దగ్గర నుంచి డిగ్రీ స్టూడెంట్స్ పీజీ వరకు చూస్తాను కాబట్టి కొన్ని కొన్ని విషయాలు చెప్తామని అనుకున్నాను. ఈ ప్రపంచంలో అన్నింటికంటే రోడ్లు రోడ్ వేయడం కష్టమే కదా, రోడ్ వేయడం చాలా కష్టం, కాలు కొట్టడం చాలా కష్టం, బట్టలు ఉండడం చాలా కష్టం, మూతలు పోయడం చాలా కష్టం, చదువుకోవడం అన్నిటికంటే ఈజీ అండి చదువుకోవడం. కాబట్టి ఈ ప్రపంచంలో చదువు కంటే ఈజీ అయిన విషయం లేదు, ఉండాలని కూడా ఫిజికల్ గా చాలా కష్టపడాలి, సరిగ్గా చదువుకోకపోతే ఈ పనులన్నీ చేయాల్సి వస్తుంది. కాబట్టి బెటర్ ఏంటి, ఈజీగా ఉండే చదువును ఇష్టపడి కష్టపడితే టెన్త్ నుంచి ఫైవ్ ఇయర్స్ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఈ ఫైవ్ ఇయర్స్ కష్టపడితే మనం 50 ఇయర్స్ హ్యాపీగా మంచి లైఫ్ లీడ్ చేయగలుగుతాం. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి టైం, ఈ ఫైవ్ ఇయర్స్ టైం 5 ఏళ్ళు కష్టపడితే 5 తరాలు బాగుపడేటట్టు మనం జీవితంలో సెటిల్ అవ్వచ్చు. కాబట్టి మీరు ఈ టైం విలువైన టైంని డైవర్ట్ కాకుండా ఈ విలువైన టైం యూజ్ చేసుకొని చదువు ఇష్టపడి కష్టపడితే డెఫినెట్ గా మీరు లైఫ్లో మంచిగా సెటిల్ అవుతారు. నీ విలువ ఏంటి, నువ్వు నీకెలా ఉపయోగపడ మంచి మార్గదర్శకులు అవుతారు. అట్లాగే ఈ టెక్నాలజీ పనికి వస్తుంది, ఒకటి ఎప్పుడు కూడా నెట్ ద్వారా మనం తెలియాల్సి ఎవరైనా మిస్ అయితే మళ్ళీ భువన చంద్ర, దాదాపు 1వ తరగతి నుంచి డిగ్రీ బీటెక్ ఐఏఎస్ ఐపీఎస్ అందరి పిల్లలకి రాష్ట్రంలో నేర్పించాను. ఇప్పుడు దాదాపు మన రాష్ట్రంలో 950 విద్యా సంస్థలు దాటిపోయి 1000 స్కూల్కి దాటాను. ఇప్పుడు దాదాపు నా దగ్గర రాష్ట్రంలో 10 లక్షల మంది పిల్లలు చేతిరాతపై శిక్షణ తీసుకుని ఉన్నారు. అందులో ఎంతోమంది మహానుభావుల పిల్లలు, అధికారుల పిల్లలు, ఎమ్మెల్యేలు, మంత్రుల పిల్లలకి చేతిరాతపై శిక్షణ ఇచ్చి ఉన్నాను. కావున ఈరోజు ఇప్పుడున్నటువంటి ఈ ప్రభాస్ కాలేజీలో, విజయవాడలో ఉన్నటువంటి కేదర్సరిపేటలో ప్రభాస్ పీజీ కాలేజీలో చేతిరాత పైన చివరిగా ఒక వర్క్షాప్ అనేది పెట్టడం జరిగింది. ఈ వర్క్షాప్కి ముఖ్య అతిథి అయినటువంటి గౌరవనీయులు శ్రీ ఎల్ పాలరాజు గారు, డిప్యూటీ కమిషనర్ పోలీస్ ఆఫీసర్ ఇక్కడికి విచ్చేసి విద్యార్థులను అభినందించి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి నాకు ఉన్నటువంటి సపోర్ట్నిచ్చి వెళ్ళినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.